हाई अंडी नमस्ते वेलकम टू ग्रीन टेरेस वीडियो चेसि चाला रोजुलैपोयिंदी अंदरू एला उन्नारंडी बागुन्नारा ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. వ్యూస్ అయితే చాలామంది చూస్తున్నారు, కానీ ఒకటి ఏంటంటే మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే మీ ఒపీనియన్ అనేది నాకు అర్థమవుతుంది, నెక్స్ట్ నేను ఫర్దర్గా వీడియోస్ చేయడానికి నాకు మీరు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ అండి. ఇక్కడ మనకి గోంగూర చూసారా, లాస్ట్ నేను వీడియోలో మొత్తం కట్ చేసేసాను, పుల్ల మజ్జిగ చేసిన వీడియోలో చూడండి మళ్ళీ ఎంత బాగా వచ్చేసిందో. మనకి 20 డేస్కి మళ్ళీ బాగా వచ్చేసిందండి. నేను మధ్య మధ్యలో మొక్కలు ఎదిగినవి కూడా నేను తీసేసి నేను వాడుకున్నాను కర్రీలో. చూడండి అయినా మళ్ళీ ఎంత బాగా వచ్చిందో. తోటకూర ఒకటే గ్రో బ్యాగ్లో పెట్టుకున్నాను, నేను ఎక్కువ వేయలేదు తోటకూర. నాకు కవర్స్ మట్టి సరిపోక నేను ఒకటే గ్రో బ్యాగ్లో పెట్టుకున్నాను. బెండ మొక్కలకి కాయలు స్టార్ట్ అయినాయండి. ఇప్పుడే మనం వేసిన తర్వాత మొక్క ఈ పోషకాలన్నీ కూడా చాలా బాగా అంది, బలంగా వచ్చినాయి. కానీ ఏంటంటే ఆకులు చాలా పెద్దగా వచ్చేసినాయి, అవి ఎప్పటికప్పుడు కట్ చేసేసుకుంటూ ఉండాలి, లేకపోతే ఎనర్జీ అనేది అంతా కూడా ఆకులకు కూడా తీసుకుంటాయి. కాబట్టి మనం ఆకులను ఎక్కువ ఉంచకూడదు. ఇక చూడండి పచ్చిమిర్చి ఎంత బాగా వచ్చినాయో. మనం పుల్ల మజ్జిగ స్ప్రే చేస్తామని చెప్పాం కదా, మనం పూత రాలిపోకుండా ఆ పుల్ల మజ్జిగ యూజ్ చేయడం వల్ల మనకి కాయలు అనేవి ఇంత బాగా వచ్చినాయి అన్నమాట. పుల్ల మజ్జిగ వీడియో కూడా చాలామంది చూసారండి, చాలా చాలా థ్యాంక్స్. ఇక్కడ చిన్న మొక్క వంగ మొక్క పెట్టిన తర్వాత ఫస్ట్ కాయలు స్టార్ట్ అయినాయి, చిన్న కుండీలోనే పెట్టాను నేను. బెండ మొక్క వంగ మొక్క అనేసరికి మనం ఒక్కొక్క గ్రో బ్యాగ్లో ఒక్కొక్కటే పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టకూడదు, మనకప్పుడు బలంగా వస్తుంది మొక్క. వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇప్పుడే స్టార్టింగ్ పెట్టడం నేను. ఇక్కడ చూడండి పచ్చిమిర్చి చిన్న మొక్క ఎంత ఉందో చూడండి, అసలు దాని నిండా కాయలు, ఆకులు కంటే కాయలు ఎక్కువ వచ్చినాయి మనకి. మనం ఇచ్చే పోషకాలను బట్టి నేనైతే జీవామృతం కిచెన్ కంపోస్ట్ అండి, ఇంకా అంతకంటే ఎక్కువ ఏది ఇవ్వను. అప్పుడప్పుడు మనకి ఎప్పుడైనా ఫ్రూట్స్ అవి మిగిలిపోతే ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ చేస్తాను. మనం ఈ కిచెన్ వేస్ట్ అనేది బయట పడేయకుండా మనం మళ్ళీ మొక్కలకే యూజ్ చేసుకుంటే అవి బాగా పనిచేస్తుంది. మనం కంపోస్ట్ ఎలా తయారు చేయాలనేది అని ప్రీవియస్ వీడియోలో పెట్టాను నేను. ఇక్కడ పుదీనా మన ఇంట్లోకి అవసరమైనవే, ఇలా చేసుకోవడం వల్ల మనకి ఎప్పటికప్పుడు అవి అందుబాటులో ఉంటాయన్నమాట, బయటకు వెళ్ళి కొనే పని ఉండదు. బోగన్విల్లియా ప్లాంట్ అండి ఇది. ఇది నేను బాన్సై చేయడం కోసం తెచ్చుకున్నాను. జామ మొక్క చూడండి బయట పెడితే ఎంత పెద్దదైపోయింది మొక్క. ఇది మన టెర్రస్ పైకి వచ్చిన వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు ఇది ఏం ప్లాంట్ అండి అని, కానీ ఎవ్వరూ చెప్పలేదు ఏంటని అడుగుతున్నారు. మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో ఇది ఏం మొక్క అనేది నేను చెప్తాను. కరివేపాకు మనకి ఇంట్లో అందరికీ అవసరమైంది, అందుబాటులో ఉండవలసింది కరివేపాకు అండి. ఒక చిన్న గ్రో బ్యాగ్లో వేసుకుంటే ఇది చాలా బాగా వస్తుంది. మనం ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకుంటూ ఉండాలి, కట్ చేసేసుకుంటూ ఉండాలి. దీనికి ఏంటంటే రెగ్యులర్గా మనం ఇంట్లో వాడుకుంటాం కదా రైస్ కడిగినప్పుడు ఆ రైస్ వాటర్ అనేది ఒక 2 డేస్ పక్కన పెట్టేసుకుని దాని తర్వాత ఆ వాటర్ని ఈ మొక్కకి ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది. ఆ మట్టి అనేది బాగా ఫెర్టైల్గా తయారయ్యి గ్రోత్ బాగుంటుంది అన్నమాట, ఆకు అనేది షైనింగ్గా బాగా కనిపిస్తుంది. మనం మొక్కలకి ఎంత బాగా ఇస్తామో అవి కూడా మనకి రెస్పాన్స్ అయ్యి మనకి అంతే ప్రేమతో అవి కూడా మన ఫ్రూట్స్ ఫ్లవర్స్ వెజిటేబుల్స్ అనేవి మనకి అవి ఇచ్చి వాటి ప్రేమను మనకి చూపిస్తాయండి. మనం ఏమిస్తే అవే. నాకు ఈ వీడియో చేయడానికి కాన్సెప్ట్ ఏంటంటే అందరూ మొక్కలు పెంచుకోవాలి, చూసి బాగా పెరుగుతాయండి. కుండీల్లో అయినా సరే మనం పెంచుకోవచ్చు, చాలా బాగా గ్రోత్ అయితే ఉంటుంది. కాకపోతే మనం కొంచెం శ్రద్ధ పెట్టి వాటిని పెంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి అంజీరు మొక్క చాలామంది రావట్లేదు అన్నారు, కానీ నాకు చాలా బాగా వచ్చింది. ఈ మొక్క పెట్టేటప్పుడు ఆ మట్టి పాటింగ్ ఎలా చేసుకున్నాను అంతా మీకు చూపించాను ప్రీవియస్ వీడియోలో. చూడండి నాకు ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయింది, 2 ఆకులు ఉండేవి నాకు మొక్క వేసినప్పుడు. చూడండి ఎంత బలంగా వచ్చిందో మొక్క, అయితే చాలా బాగా వచ్చింది. మనం పెట్టే విధానం కూడా స్టార్టింగ్ బాగుంటే
మనకి మొక్కల గ్రోత్ అనేది బాగుంటుంది. నేను కిచెన్ కంపోస్ట్ చేసేటప్పుడు ఆ పుల్ల మజ్జిగ ఇవి అన్నీ కలిపేసి అందులో వేసి కో మాన్యూరు మీకు ప్రీవియస్ వీడియోలో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. మీకు అవన్నీ చూసి నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మర్చిపోవద్దు లైక్ చేయండి. వీటికి ఎంత బాగా ఫుడ్ అది మనం ఇస్తామో అవే అంత బాగా రెస్పాన్స్ అవుతాయి. మొక్కలు కూడా హ్యాపీగా ఉంటాయండి మనకి. వాటిని చూడగానే ఒక చాలా తెలియని ఆనందం వస్తుంది ఆ మొక్కల్ని చూడగానే. కానీ నాకు ఈ వంగ మొక్క చూసారా మొత్తం ఎలా తినేసిందో, చిన్న మిడతల్లాగా వచ్చినాయి మొత్తం ఆకుకూరలు. ఈ వంగ మొక్కలు ఆకులు అన్నీ తినేస్తుంది, ఆకులు తినేస్తుంది. చూడండి మీకు దాన్ని చూపిస్తాను. దానికి నీమాయిలు స్ప్రే చేశాను అయినా పోవడం లేదు. లైట్గా ఇంకా చూడండి ఎలా ఉందో మిడత. అది మొత్తం పిల్లల్ని పెట్టేసి మొత్తం ఆకుకూరలన్నీ కూడా నాకు పుదీనా అయితే బాగా ఎక్కువ తినేసింది. చూసారా మిడత చాలా ఎక్కువ వచ్చేసినాయండి. మరి ఎలా వచ్చినాయో తెలియదు కానీ చాలా ఎక్కువ వచ్చేసినాయి. నేను నీమాయిలే స్ప్రే చేస్తున్నాను. మనం ఎప్పుడు కూడా రోజు చెక్ చేసుకుంటూ ఉండాలి మొక్కల్లో తిరుగుతూ. మనకి ఓకే అండి, ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.